ప్రైస్ లార్డ్, దేవునికి స్తోత్రం. న్యూ లైఫ్ మినిస్ట్రీస్ ఐపీఎస్ చర్చ్ సమర్పించు అనుదిన వాక్యమునకు మీకు అందరికీ స్వాగతం. నవంబర్ 11 2022 సంవత్సరానికి దేవుడు మనకు అనుగ్రహించు వాక్య భాగాన్ని మనం పరిశీలిద్దాం. యజ్రా గ్రంథం 8:28 వారి చేతికి అప్పగించి మీరు యెహోవాకు ప్రతిష్ఠింపబడిన వారు, పాత్రలను ప్రతిష్ఠితములైనవి. ఈ వెండి బంగారములను మీ పితరుల దేవుడైన యెహోవాకు స్వేచ్ఛార్పణలై ఉన్నవి. కాబట్టి మీరు యెరూషలేములో యెహోవా మందిరపు ఖజానా గదులలో యాజకుల యొక్కయు, లేవీల యొక్కయు, ఇశ్రాయేలుల పెద్దల యొక్కయు, ప్రధానులైన వారి ఎదుట వాటిని తూచి అప్పగించే వరకు వాటిని భద్రంగా ఉంచడని వారితో చెప్పి తిని. ఇక్కడ యజ్రా మందిరపు ఖజానాదారులతో, టెంపుల్ ట్రెజరర్స్, వాళ్ళకి మందిరపు ఖజానాను అప్పగిస్తూ, అలాగే మందిరపు విలువైన బంగారపు వెండి పాత్రలను అప్పగించి వారికి ఉపదేశాన్ని చేస్తున్నాడు. ఏమని అంటున్నాడంటే 28 అంటున్నాడు, మీరు యెహోవాకు ప్రతిష్ఠించబడిన వారు, పాత్రలు కూడా ప్రతిష్ఠితములైనవి. ఈ వెండి బంగారు పాత్రలు మీకు అప్పగింపబడిన విలువైన శ్రేష్టమైన ఈ ఖజానా ఏదైతే అప్పగించబడిందో, ఇది పితరుల ద్వారా, ప్రజల ద్వారా స్వేచ్ఛార్పణలుగా, ఫ్రీ విల్ ఆఫరింగ్గా అప్పగించబడ్డాయి. వీటిని మీరు జాగ్రత్తగా కాపాడాలి. వీటిని మరలా తిరిగి లేవీలకి, ఇస్రాయేల్ పెద్దలకు వారి ఎదుట అప్పగించే వరకు వీటిని భద్రంగా ఉంచండి అని అప్పగిస్తున్నాడు. ఇక్కడ యజ్రా మాట్లాడిన మాటలు మనం గమనిస్తే మొట్టమొదట ఏమంటున్నాడంటే, ఇక్కడ దేవుని సంపద, దేవుని ఆలయ సంపద ఏదైతే ఉన్నదో అది ఎవరికైతే అప్పగించాడో వారు ప్రతిష్ఠితములైన వారు, ప్రతిష్ఠించబడిన వారు అంటే ప్రత్యేకించబడిన వారు, డెడికేట్ చేయబడ్డారన్నమాట. అంటే ఆ పని కొరకు దేవుని ఆత్మ అభిషేకం ద్వారా నిర్ణయించబడిన వారు అని ఇక్కడ మాట కనబడుతుంది. అలాగే అప్పగించబడిన ఆలయ సంపద అంటే దేవునికి సంబంధించిన, దేవుని ఆలయమునకు సంబంధించిన ఈ పాత్రలు, ఈ ఖజానా ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా దేవునికి ప్రతిష్ఠించబడినవి. మనము చాలా పాత్రలు ఇంట్లో ఉపయోగించుకుంటాం. ఆ పాత్రలకి, దేవుని మందిరపు పాత్రలకి వ్యత్యాసం ఏంటంటే, ఇంటిలో పాత్రలు మన ఇష్టం, అవి ఎలాగైనా వాడుకోవచ్చు. కానీ దేవుని మందిరమునకు సంబంధించిన సంపద ఏదైతే ఉన్నదో అది ఎవరి ఆధీనంలో ఉన్నదో, ఆధీనంలో ఉన్నవారు ప్రత్యేకించబడిన వారు, ప్రతిష్ఠించబడిన వారు మొదటిది, రెండు వారికి అప్పగించబడినవి ఏవైనా, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, మన దృష్టిలో విలువ తక్కువది కావచ్చు, మన దృష్టిలో విలువైంది కూడా కావచ్చు, ఏదైనా కానీ అది దేవునికి ప్రతిష్ఠించబడినవి అని ఎరిగి వాటిని విలువైనవిగా ఎంచుకోవాలి. వాటిని భద్రంగా కాపాడాలి, భద్రంగా కాపాడాలి. ఈరోజున దేవుని సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో, దైవ కార్యక్రమాల్లో పాల్గొనే వారు ఎవరైతే ఉన్నారో, వారికి అప్పగించబడిన దైవ సంబంధమైన ఖజానా, వారికి అప్పగించబడిన సంపద దైవ పని కొరకు నియమించబడ్డదని ఎరిగి వాటిని దేవుని కొరకు ప్రతిష్ఠించబడినవిగా, విలువైనవిగా ఎంచుకొని వాటిని భద్రముగా కాపాడాలి. ఎందుకంటే దేవుడు వాటిని విలువైనవిగా చూస్తున్నాడు, దేవుని కొరకు ప్రతిష్ఠించబడినవి కాబట్టి. అలాగే వాటికి అప్పగించబడిన వారు కూడా ప్రతిష్ఠితమైన ప్రజలని ఎరిగి తాము ప్రతిష్ఠితమైన ప్రజలుగా, తాము ప్రతిష్ఠితమైన ప్రజలు అనుటకు తగిన వారుగా వాటిని విలువైన వాటినిగా ఎంచుకుని వాటిని భద్రముగా కాపాడేవారుగా ఉండాలి. వాటిని నిర్లక్ష్యంగా చూచేవారుగా ఉండకూడదు. దే హ్యావ్ టు ప్రొటెక్ట్ విత్ అట్మోస్ట్ డెడికేషన్. అట్మోస్ట్ డెడికేషన్ అంటే చాలా జాగ్రత్తగా వాటిని కాపాడాలి. ఇది ఆలయ సంబంధించిన కార్యక్రమాల గురించింది. అయినప్పటికీ ఇది సామాన్య ప్రజలకు కూడా వర్తించేదై ఉన్నది. ఏంటంటే మనము దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారము, దేవుని సంఘములో పాలి భాగస్థులైన ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ, ప్రతి బిడ్డ దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారని ఎరిగి వారికి అప్పగించబడిన తలాంతులు, వారికి అప్పగించబడిన కుటుంబం, వారికి అప్పగించబడిన పని, వారికి అప్పగించబడిన వ్యాపారం, ప్రతీదీ కూడా దేవుని చేత అనుగ్రహించబడింది, అది విలువైంది అని ఎంచుకొని దానిని భద్రముగా కాపాడువారై ఉండాలి. దేవుని చేత పొందుకున్నది ఏదీ కూడా మనం దాన్ని నిర్లక్ష్యంగా చూడకూడదు.
మనం ఈ భూలోకంలో మనం కలిగి ఉన్న ప్రతిదీ కూడా దేవుని కృప వలన పొందుకున్నాం. రెండు, అది దేవుని చేత మనం పొందుకున్నాం. మూడు, అది అత్యంత విలువైంది. నాలుగు, వీఆర్ అకౌంటబుల్ టువార్డ్స్ ఇట్, అంటే మనం దేవునికి వాటి విషయంలో లెక్క అప్ప చెప్పవలసిన వారమై ఉన్నాం. లెక్క అప్ప చెప్పవలసిన వారమై ఉన్నామంటే వీటిని లెక్క చూచే ఒక సమయం ఉన్నది. వీటిని మీకు అప్పగించాను కదా, వీటి విషయమే మీరేం చేశారు, దీన్ని భద్రంగా మీరు కాపాడారా, మీకు అప్పగించుకుని పోగొట్టుకున్నారని దేవుడు అడిగే ఒక రోజు ఉన్నది. దాన్నే తీర్పు దినం అంటారు, దేవుడు లెక్క చూసుకునే దినం అని అంటారు. కాబట్టి ప్రతి ఒక్క మనుష్యుడు మంచిదైనా చెడ్డదైనా ప్రతి విషయం తీర్పు దినాన్ని దేవుడు తీసుకుని వస్తాడని లేఖన భాగం తెలియజేస్తుంది. కాబట్టి మనకు అప్పగింపబడిన వాటిని భద్రంగా కాపాడి వాటిని అవసరమైతే అభివృద్ధి చేసి, ఎందుకంటే తలాంతుల ఉపమానం యేసుక్రీస్తు వారు చెప్పారు, ఒక యజమానుడు తన సేవకులను పిలిచి వారి సామర్థ్యముల కొలది ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 3 తలాంతులు, ఒకనికి 1 తలాంతు అప్పగిస్తే 5 తలాంతులు కలిగిన వాడు మరి 5 తలాంతులు సంపాదించి 10 తలాంతులు తీసుకొచ్చి యజమానుడికి తిరిగి లెక్క అప్పచెప్పాడు. 2 తలాంతులకి ఇవ్వబడిన వాడు మరి 2 తలాంతులు సంపాదించి 4 తలాంతులు తీసుకొచ్చి యజమానుడికి అప్పగించాడు. ఇరువురిని కూడా యజమానుడు మెచ్చుకున్నాడు, భలా నమ్మకమైన మంచి దాసుడా అని మెచ్చుకున్నాడు. కానీ 1 తలాంతు తీసుకున్నవాడు ఏం చేశాడు, ఆ 1 తలాంతుని భద్రంగా కాపాడలేదు, దాన్ని అభివృద్ధి చేయలేదు, దాన్ని తీసుకెళ్లి భూమిలో కప్పెట్టాడు, అంటే దాన్ని ఉపయోగించలేదు, భూమిలో పాతిపెట్టి యజమానుడు వచ్చినప్పుడు తిరిగి అప్పగించి యజమానుడి మీదే నేరారోపణ చేస్తూ ఉన్నాడు. అట్టి రీతిగా మనం ఉండకూడదు. ఇక్కడ ఎజ్రా గ్రంథం నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, మనము దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారము. రెండు, మనకు అప్పగింపబడినవి దేవుని కొరకు ప్రతిష్ఠితములైనవి, అంటే మనకున్న సామర్థ్యాలు మనకున్న ప్రతిదీ కూడా దేవుని కొరకే అయి ఉన్నదని మనం ఎరిగి దేవుని రాజ్యము కొరకు మనం ఉపయోగించే వారమై ఉండాలి. అది దేవుని రాజ్యము కొరకు, దేవుని రాజ్యక్షేమము కొరకు, అభివృద్ధి కొరకు మనం ఉపయోగించే వారమై ఉండాలి. వ్యక్తిగతంగా మన సొంతము అనే భావన మనకు కలుగుతుంది మనం కలిగి ఉన్న వాటి విషయంలో, అయితే అవన్నీ కూడా దేవుని నామ మహిమార్థమై, రెండు, దేవుని రాజ్య క్షేమము కొరకు, అభివృద్ధి కొరకు ఉపయోగించువారమై ఉండాలి అనేదే మనకి దేవుడు మనకు నేర్పించే పాఠం. అటు రీతిగా మనల్ని మనం సిద్ధపరచుకుందాం, అటు రీతిగా సమర్పించుకుందాం. మనకు అప్పగించబడిన వాటిల్లో నమ్మకంగా ఉన్నప్పుడు దేవుని యొక్క నమ్మకత్వాన్ని మనం సంపాదించుకుంటాం, దేవుని యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని సంపాదించుకుంటాం, దేవుని యొక్క దీవెను మనం సంపాదించుకుంటాం. అట్టి కృప మనందరం పొందుకోవాలని దేవుని వాక్యం చేత మనం ప్రోత్సహించబడదాం. దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మహోన్నతుడైన మా తండ్రి, ఈ దినాన్ని మా కొరకు అప్పగించిన ఈ శ్రేష్టమైన వాక్యం కొరకు నీకు వందనాలు తండ్రి. ఈ వినిన వాక్యమును ప్రతి ఒక్కరు ప్రభువా మరి భద్రపరుచుకుని ఆ ప్రకారంగా తమ జీవితాలు సరి చేసుకుని నీకు ఇష్టమైన ప్రియమైన వారిగా వారు మార్చబడినట్లు, నీ ఎదుట యోగ్యమైన ప్రవక్తను కలిగిన వారుగా ఉండునట్లు వారిని అభిషేకించమని, అటు రీతిగా వారి హృదయమును సరిచేయమని, అపవాది మనుషుల హృదయాల్లో చేసే ప్రతి విధమైన గలిబిలిని గందరగోళమును తీసివేసి వారు నీ కొరకైన శ్రేష్టమైన పాత్రలుగా, యోగ్యమైన ప్రవక్తను కలిగిన ప్రతిష్ఠితమైన జనముగా వారు ఉండునట్లు వారికి నేర్పించమని, అటు కృప ఈ వాక్యము నుంచి ప్రతి ఒక్కరికి దయచేయమని, నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.